99 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే 10 లక్షల వరకు బీమా మొత్తం చెల్లించే రెండు వేర్వేరు పాలసీలను కేంద్రం ప్రవేశపెట్టింది. ఏదైనా ప్రమాదంలో మరణించినా, శాశ్వత పాక్షిక అంగవైకల్యం చెందిన, పక్షవాతం వచ్చిన, అంగఛేదం జరిగినా కూడా 10 లక్షల వరకు చెల్లిస్తారు. ఎంపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీమా సదుపాయంను కల్పిస్తున్నట్లు బోధన్ నియోజకవర్గ బీజేపీ నేత మేడపాటి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. ఇక కుటుంబాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రమాద బీమా చేయించడం జరుగుతోందని అంటున్న బీజేపీ నేత మేడపాటి ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో ఇటు పాదయాత్రలు చేస్తున్న పరిస్థితి ఉంది. పలు నియోజకవర్గాల్లో ఇటు నాయకులు కూడా గడపకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే బోధన్ నియోజకవర్గంలో మేడపాటి ప్రకాష్ రెడ్డి ఇటు నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తలకు యాక్సిడెంటల్ బీమా పాలసీని ఏర్పాటు చేశారు. మొత్తం ఎంపీఆర్ ఫౌండేషన్ తను ఏర్పాటు చేసినటువంటి ఎంపీఆర్ ఫౌండేషన్ తరఫున దాదాపు అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి బూత్ స్థాయి కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యం దీనికి సంబంధించి సదుపాయం ఏర్పాటు చేసిన పరిస్థితి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ముఖ్యంగా ఎంపీఆర్ ఫౌండేషన్ గత 12 సంవత్సరాల నుంచి బోధన నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రవేశపెట్టిన పథకాలలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే మేజర్ ఉద్దేశంతో ముందు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మన బూత్ స్థాయి కార్యకర్తలకి మన కార్యకర్తలకి మన ఫౌండేషన్ తరఫున ముందు బీమా చేసి దాని ద్వారా ప్రజల్లోకి ఆ స్కీమును తీసుకెళ్లాలని చెప్పేసి అని ఉద్దేశంతో, అలాగే రాబోయే రోజుల్లో గడప బీజేపీ అనే కార్యక్రమం తీసుకుంటున్నాం. దాని ప్రకారం అంతకుముందు రాజసింగ్ గారు ఫ్రెండ్ అయ్యారు, ఒక ప్రోగ్రామ్ బైక్ ర్యాలీ కూడా మొత్తం నియోజకవర్గం అన్ని గ్రామాలు పర్యటించడం జరిగింది, సమస్యలు తెలుసుకోవడం జరిగింది. రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఉండేటట్టు చూసేటట్టు బాధ్యత తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా మీరు చెప్పండి, అంటే బోధన నియోజకవర్గంలో ప్రతి బూత్ స్థాయి కార్యకర్తని ఎంతమందికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించండి? మొత్తం 4,400 మంది బూత్ స్థాయి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు కాకుండా వివిధ మోర్చాలందరూ ఒక 500 మంది ఉన్నారు. వాళ్ళు కాకుండా ఇంకొక 1,000 మంది కార్యకర్తలకి మొత్తం 6,000 మందికి అని అనుకుంటున్నాము. ఇంకొద్ది పెరిగినా కానీ అభ్యంతరం లేదు. అది అదేవిధంగా బూత్ స్థాయి అధికారులు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోస్ట్ ఆఫీస్ ఈ పథకము ఏ విధంగా పనిచేస్తుంది? మనకు తెలిసినట్టుగా పోస్ట్ ఆఫీస్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 75% అనేది గ్రామీణ ప్రాంతాల వారికి సేవలు అందిస్తుంది. అదేవిధంగా 25% అనేది పట్టణ ప్రాంతాల వారికి సేవలు అందిస్తుంది. సో ఇప్పుడు కూడా పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ వ్యాపారవేత్తలు కానీ అందరికీ కూడా చికెట్టున్న ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది అందించడం జరిగింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు ఇప్పటికీ కూడా ఆ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేకుండా వెనకబడిపోయి ఉన్నారు. కాబట్టి వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి, వారి పిల్లలు చదువుతున్నారు, మ్యారేజ్ ఉన్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవడం వెనకబడిపోయిన కారణం బట్టి కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా కేవలం 399 రూపాయలకి 10 లక్షల లైఫ్ కవరేజ్ ని అందిస్తుంది, ప్రమాద బీమాను అందిస్తుంది. కాబట్టి ఈ యొక్క పాలసీ అనుకోకుండా జరిగే ప్రతి ప్రమాదాన్ని కవర్ చేస్తుంది, కావాలని చేసేదానికి వర్తించదు. కాబట్టి ప్రతి అది ఎలాంటి ప్రమాదం అయినా పర్లేదు, అనుకోకుండా జరిగే ప్రతి ప్రమాదాన్ని కవర్ చేస్తుంది. ముఖ్యంగా మీరు చెప్పండి, అంటే ఇది ఒకటే పాలసీ ఉందా 399, ఇంకా వేరే పాలసీలు ముఖ్యమైన పాలసీలు ఏంటి, దీని వల్ల లాభాలు ఏంటి? మీరు అన్నట్టుగా అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలలో బ్యాంకులలో ఉన్నట్టుగా ప్రతి సేవలు కూడా పోస్ట్ ఆఫీసులో ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, జనరల్ ఇన్సూరెన్స్ అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు తపాలా శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వము అందించిన ఈ పథకం అనేది చాలా లబ్ధికరమైనది. ప్రజలకి చాలా తక్కువ ప్రీమియంతో 399 రూపాయలకు 10 లక్షల కవరేజ్ చేయడం అనేది ఇప్పటి వరకు మార్కెట్ లో ఎక్కడ లేదు కూడా. కాబట్టి ఈ పథకం అనేది ఇది వినూతనమైనది. అది ఇటు పోస్ట్ ఆఫీస్ అధికారి కావచ్చు, ఎంపీఆర్ ఫౌండేషన్ చైర్మన్ మేడపాటి ప్రకాష్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆ బూత్ స్థాయి కార్యకర్తలకు మొదటగా ఇక ప్రీమియం వర్తింపజేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇటు బీజేపీ పార్టీని గడప గడపగా తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తారు.